మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కుల వివక్ష పోరాట సమితి మెదక్ జిల్లా కార్యదర్శి నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ 3 రోజులైనా నిందితులను పట్టుకోలేదని, వారిని వెంటనే పట్టుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పాక్షికంగా చూపుడు వేళ్ళను ధ్వంసం చేయడం అనేది జరిగింది. దాన్ని కేవీపీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా కేసీఆర్ అధికారంలో ఉన్న తర్వాత కుల వివక్షిత రూపాలతో పాటు కుల వివక్షిత కులాంతర దూహంకార హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దళితులు అనేది అసలు గౌరవంగా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది. అంబేద్కర్ రావు రాజ్యాంగ నిర్మాత ఆయన ఆడుకున్నటువంటి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేసి 3 రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ ధ్వంసం చేసినటువంటి దుండగులను వాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితి ఇక్కడ అధికారులకు లేదు. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజ్యాంగ నిర్మాతకు ఏదైతే అవమానం జరిగిందో దాని మీద మేము దళిత సంఘాలుగా కేవీపీఎస్గా మేము ఖండిస్తూ రేపు భవిష్యత్తులో కూడా కార్యాచరణ చాలా పెద్దగా మేము తీసుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఈ ప్రభుత్వం కానీ ఏదైనా చిత్తశుద్ధి ఉంటే దుండగులను శిక్షించాలి, వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వెంటనే అధికారులు కూడా ఊరిని సందర్శించి